హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాణమ్మ కిచెన్. ఈరోజు రాణమ్మ కిచెన్లో నేను చేయబోయేది ఓట్స్తో పొంగనాలు. మనం ఎప్పుడు ఓట్స్ తోటి ఒక రెండు మూడు వెరైటీస్ చేసుకుంటాం, కానీ ఈరోజు ఓట్స్తో పొంగనాలు చేసుకుందాం. చాలా బాగుంటాయి. వీటిని ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక కప్పు ఓట్స్ తీసుకోవాలి. తీసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. వేసుకొని ఒక హాఫ్ కప్పు వరకు పెరుగు తీసుకోవాలి. పుల్లగా ఉన్నా బాగుంటాయి. అలాగే ఒక కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని మొత్తం అంతా ఇట్లా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక కొంచెం కరివేపాకు, కొంచెం ఉల్లిపాయలు, అల్లం, సన్నగా తరిగిన క్యారెట్, పచ్చిమిర్చి ఒక రెండు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీరా, ఇవన్నీ వేసుకొని మళ్ళీ ఒకసారి మనం బాగా కలుపుకోవాలి మొత్తం అంతా. ఇలా బాగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇదంతా బాగా కలుపుకోవాలి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఇట్లా కూడా ట్రై చేయొచ్చు. ఇప్పుడు పైన మూత పెట్టుకొని ఒక 15-20 నిమిషాలైనా ఇట్లాగా నాననివ్వాలి. నానిపోయింది చూసారు కదా, ఇట్లా నానాలి. మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒక్కసారి అంతా ఇట్లా కలుపుకోవాలి. కలుపుకొని ఇక్కడ స్టవ్ మీద మనం పొంగనాలు వేసుకుంటే ప్యాన్ పెట్టుకోవాలి. నేనైతే నాన్ స్టిక్ది పెట్టుకున్నాను. మీ దగ్గర ఐరన్ ఉంటే అదన్నా పెట్టుకోవచ్చు. ఇట్లా మొత్తం అంతా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఇట్లా పొంగనాలులాగా వేసేసుకోవాలి. కొంచెం పిండి ఎక్కువ ఎక్కువ వేసుకోవాలి. అవి ఫ్రై అవుతున్న కొద్దీ చిన్నగా అయిపోతాయి కదా. ముందు మనం వేసుకునేటప్పుడే కొంచెం ఎక్కువ ఎక్కువ వేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ వేసుకొని పైన మూత పెట్టుకోవాలి. ఒక 3-4 నిమిషాలైనా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లా మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. మంటను హైలో పెట్టద్దు, మీడియంలో కూడా పెట్టద్దు. పెడితే మాడిపోతాయి, లోపలంతా పచ్చి పచ్చిగానే ఉంటుంది. బాగా ఫ్రై అవ్వు, అందుకనే లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం వీటిని కాల్చుకోవాలి. చూసారు కదా ఇట్లా అయితే మొత్తం రెండు వైపులా ఫ్రై అయినాక ఇట్లా అవుతాయి. ఫ్రై అయిపోయి ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకోవడమే. ఇట్లా మొత్తం అన్నీ తీసుకొని మళ్ళీ సెకండ్ ట్రిప్ కూడా వేసుకుందాం. మళ్ళీ ఇంకొకసారి ఆయిల్ వేసుకొని వేసుకోవాలి. నేను వేసిన ఒక కప్పు 2 టైమ్స్ వచ్చినాయి పొంగనాలు. సెకండ్ టైం వేసాను చూసారు కదా. అంతే ఇట్లా సింపుల్గా ఇట్లా వేసుకోండి.